మా డిమాండ్ ఏంటంటే, ముందు మార్కెట్ యార్డ్ లైసెన్సులు ఒక ముఠాకి ఇచ్చి రెండు ముఠాలకు ఎందుకు ఆపారు? ఆ రెండు ముఠాలకు ఇచ్చాల్సిన లైసెన్సులు ఇవ్వమాలండి, కూర్చోబెట్టి చర్చలు పెట్టండి, మేము ఒప్పుకుంటాం. కానీ అట్లా కాకుండా లైసెన్సులు ఇవ్వకుండా పెళ్లి పెట్టి మార్కెట్ యార్డ్ లైసెన్స్ వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు మార్కెట్ యార్డ్ లో దింపాలంటున్నారు. వాళ్ళు ఎటు దింపుతారు సార్? మీరు చేసే పని అందరు కలిసి దింపాలి, పని మాది కాబట్టి మీరు అట్లా చెప్తాను. అదే పని వాళ్ళదైతే మాకు చెప్పండి. వాళ్ళకి పని చేస్తే డబ్బులు అదే ఉంటాయి. ఇప్పుడు జేసీ గారు ఏమన్నారంటే, సంబంధిత అధికారులను కూర్చోబెట్టి ఏదో ఒకటి నేను ఫైనల్ చేస్తాను, లేకపోతే అక్కడ నుంచి గోదావరి లేకపోతే ఈ గొడవలు లేకుండా అనే ఒక మాట. మీరు ఏ పని చేసినా మాకు అభ్యంతరం లేదు సార్, ఆ పని మాదా కాదో తెలుసండి అంతే. అంటే మేము పిలిచి చెప్తాం అన్నారు. మేము మళ్ళీ ఒకసారి జేసీ గారి దగ్గర వాస్తవం ఈ పని మీద సార్ ఏమైనా మాట్లాడారు, అప్పటి వరకు సేట్ గారి దగ్గర డబ్బులు ఉంటాయి. ఒకవేళ జేసీ గారు నిజంగానే ఈ పని కొత్త పని అయినా ఇందులో వాళ్ళకు కూడా పోవాలనుకుంటే వాళ్ళకు కూడా వాటా అంతే కదా, నిజం వస్తుంది అదే కదా. ఇప్పుడు ఈ రోజు చెప్పారు 17 and 30 అని చెప్పేసి, అలాగే చేయమని చెప్పు. ఆయన చెప్పేది పైసలు ఆయన ఆపుతాడు, ఇంకా డబ్బులు ఇచ్చేస్తాడు. మీరు పెట్టిన చెప్పిన దానికే ఇప్పుడు వీళ్ళు చేస్తారు డబ్బు వాళ్ళు పెట్టుకోమన్నావు ఎవరు తీసాడు చెప్పమన్నావు. అదేవి నేనేం చెప్తున్నా అంటే, ఒకరే కాదు ఇద్దరు చేయని, ఇద్దరు చేసినాక డబ్బు ఆయన జరుగుతుంది. మేము ఎందుకు పోయినకో వాళ్ళు నాశపోతారు, డబ్బులు ఏమి ఇస్తారు? మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క అమ్మాలి ముఠాల మధ్య స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన వర్క్ విషయంలో గొడవలు జరుగుతున్నందువల్ల వీళ్ళు భవిష్యత్తులో ఒకరికొకరు గొడవ పడకుండా ఉండడానికి ఈరోజు ఈ రెండు ముఠా వాళ్ళను కూడా తీసుకొచ్చి 107 సిఆర్పిసి కింద బైండ్ ఓవర్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళను త్వరలోనే 107 సిఆర్పిసి బైండ్ ఓవర్ కింద ఆర్డీఓ గారి దగ్గర హాజరుపరచడం జరుగుతుంది.